అలాగే కూడి వచ్చిన దవజనులకు అలాగే మీ ఇంద్ర కూడా నా వందనలేండి లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము దాదాపుగా ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు ఉన్న సంగతులన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవే ఏం జరిగిందండి అక్కడ రెండో మాట ఏంటండి ఎవరిని ఎవరితో చెప్పాడండి ఆ మాట ఒక దొంగతో చెప్పాడు సో ఈ మాటలు నేను ప్రిపేర్ అయ్యి చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరినప్పుడు దేవుడు నాకు అనేక మాటలను తెలియజేస్తూ వచ్చాడు ఈ టైం వస్తున్న కొద్దీ నాకు చాలా కంగారు వస్తుంది ఎన్నో మాటలు నేను ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఇది చెప్తే బాగుంటుంది అది చెప్తే బాగుంటుంది అనేటి విధంగా ఉంటున్నా ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అలా అనిపిస్తూ చాలా మాటలను నేను పోగేసుకుని వచ్చా కానీ ఆత్మ సహాయంతో మీ మధ్యకు నేను ఎన్ని మాటలు చెప్పగలను తెలియదు కానీ ఒక దొంగతో చెప్పబడిన మాట దేవుని మాటను ధిక్కరించిన బిలాము దేవుని వద్దకు వెళ్ళి ఒక ప్రశ్నను అడిగితే దేవుడు వద్దు అన్నాడు కానీ మరలా 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 విన్న తర్వాత చెప్పిన తర్వాత వినకపోయినా వెళ్తున్నప్పుడు దేవుడు ఎవరి ద్వారా మాట్లాడించాడండి గాడద ద్వారా మాట్లాడించాడు ఈరోజు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడుగబడి పరిశుద్ధ సంఘంగా కూడిన మన అందరితో మాట్లాడడానికి సిలువలో ఒక దొంగ మన ముందుకు వస్తున్నాడు సిలువలో ఉన్న ఒక దొంగ మంచి దైవజనులు మాట్లాడితే వినట్లేదేమో మనం మంచి సేవకులను తీసుకుని వచ్చి మహాసభలను పెట్టించి గొప్ప సౌండ్ సిస్టమ్ పెట్టించి అన్ని యొక్క సదుపాయాలు చేస్తే దేవుని మాటను మనం వినడం లేదేమో అందుకనే ఈ పూట ఎవరిని తీసుకొచ్చారంటే మన ముందుకి ఒక దొంగను తీసుకొచ్చాడు ఆ తీర్పు దినమన ఆ దొంగ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజులో నేను మీ సంఘంలో నిలబడి చెప్పాను కానీ అయినా మీరు మార్చుకున్నారా అని అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి ఆ దొంగ అడుగుతున్నాడు కొన్ని ప్రశ్నలు మనకు సంధిస్తున్నాడు కొన్ని సవాళ్ళను మన ముందు విసురుతున్నాడు ఆ ప్రశ్నకు మనం సమాధానం చెప్పగలమా మనకు మనమే ఆలోచించుకోవాలి ఎన్కౌంటర్ లాగా మాట్లాడుతున్నాడు డైరెక్ట్ స్పీచ్ మాట్లాడుతున్నాడు ఒక్కటే మాట అది తోటి దొంగతో చెప్పాడు కానీ సార్వత్రిక సంఘంగా మనతో ఇక్కడ చెప్తున్నాడు ఆ మాటను నలభై రెండవ వచ్చినంలో నలభై ఒకటో నేను చదువుతానండి క్షమించండి నలభై వచ్చినము అయితే రెండో వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షలో శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా ఏమడిగాడండి దేవునికి భయపడవా ఇక్కడ నన్ను తీసేయండి నేను మీ అందరి తెలిసిన వ్యక్తిని అదే ఆ దొంగ ఇక్కడ నిలవబడి ఇక్కడ నేను కూడా కూర్చున్నట్టుగా ఊహించుకుని అందరినీ ప్రశ్న అడుగుతున్నాడండి నీవు దేవునికి భయపడవా ఏం సమాధానం చెప్దామండి ఏం సమాధానం చెప్దాం భయపడుతున్నాను అని చేతులు పైకెత్తుదామా భయపెడితే ఆయన చెప్పినట్లు చేస్తున్నామా ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నామా సమయాన్ని కూడా దుర్వినియోగపరుస్తూ అక్రమము చేస్తున్నామని చెప్పడానికి చాలా బాధపడుతున్నానండి నేను ఎన్ని రోజులు టయానికి రండి టయానికి రండి టయానికి రండి అని చెప్పాలండి పది గంటలకు ప్రార్థన కోవటం అంటే ఇంటి దగ్గర పన్నెండు పదిన్నర పదకొండు పన్నెండు గంటలకు వచ్చి నేను దేవునికి భయపడుతున్నా మీకేంటండి మీ ఇంట్లో అందరూ నమ్ముకున్నారు మా ఇంట్లో నమ్ముకోలేదు మాకు ఇంటి దగ్గర కుదరదు అనే ప్రశ్న మీలో చాలామంది నేను అడగచ్చు మా ఇంటి దగ్గర ఒప్పుకోరండి ఆ టైంకి వాళ్ళకి అన్నీ చేయాలని దేవుని చిత్తమైతే ముందుగా ఎదురికి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్నకు తప్పనిసరిగా దేవుడు మనకి ఇస్తాడు ఏమని అడుగుతున్నాడంటే నీవు దేవునికి భయపడితే సమయానికి వస్తాం భయపడితే ఆయన ఆజ్ఞలను పాటిస్తాం భయపడితే ఆయనను ప్రేమిస్తాం ఆయన ఆజ్ఞలను పాటిస్తాం ఎవరు భయపడట్లేదండి ఆ దొంగ అడుగుతున్నాడు భయపడుతున్నావా పది గంటలకు ప్రార్థన అంటే పది గంటలకు అందరూ ఇక్కడికి వచ్చి మోకాలు వేస్తారు ప్రార్థనలోకి వచ్చిన ఫోన్ చూసుకోవడానికి భయం ఉండదు మనకి ప్రార్థనలోకి వచ్చిన సీరియల్ గురించి మాట్లాడుకోవడానికి భయం ఉండదు మనకి ప్రార్థనలోకి వచ్చిన పక్కింటి వారు పొరిగింటి వారి విషయాలతో మాట్లాడడానికి భయం ఉండదు ఆటలు ఆడతారు ప్రార్థనలో భయం ఉందా మనకి దేవునికి భయపడుతున్నవా ఎన్కౌంటర్ అంటే దొంగ పరిశుద్ధ రక్తంలో కడుగబడ్డాను పరిశుద్ధుడను అనుకునే మన సమాజంతో మాట్లాడుతున్నాడు దేవునికి భయపడవా భయపడు ఏం చేయాలో మనకి అనేక వాక్యాలు తెలుసు అవన్నీ తేంచిన టైం సరిపోదు ఆయన ఫస్ట్ మాట్లాడిన ఎన్కౌంటర్ చేస్తూ మళ్ళీ అందరూ అడుగుతున్నాడు ఈ మాట గుర్తుపెట్టుకుందామండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజున ఆ దొంగ అడిగిన ప్రశ్న నీవు భయపడుతున్నావా దేవునికి భయపడవా లేదా భయపడుతున్నావా ఏ పని చేసినా ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి క్షణము అనుక్షణం మన మనసులో ఆ దొంగ అడుగుతున్న ప్రశ్న దేవునికి భయపడవా ఒక పొర వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నీ మాటలను బట్టి దేవునికి భయపడి మాట్లాడుతున్నావా ఒక వ్యక్తిని గురించి తీర్పు తీరుస్తున్నప్పుడు దేవునికి భయపడి తీర్పు తీరుస్తున్నావా దేవుని సంఘంలో నిలబడి పాటలా పాట పాడుతున్నప్పుడు దేవునికి భయపడే పాట పాడుతున్నావా ఏమి చేసినా దేవునికి భయపడుతున్నామా క్రమమైన జీవితం లేదు సంఘానికి క్రమంగా రాలేము ప్రార్థనా కోటాలకి క్రమంగా రాలేము కుంటి సాకులు చెబుతాము ఒక దొంగ అడుగుతున్నాడు అండి దేవునికి భయపడుతున్నావా అని అతను అలా అడగడానికి కారణం అతని జీవితంలో అతను ఒక ఎన్కౌంటర్ని పొందుకున్నాడు ఆ ఎన్కౌంటర్ ఏసుక్రీస్తు ప్రభువారితో జరిగింది ఆ యేసుక్రీస్తు ప్రభువారితో అతనికి జరిగిన ఆ ఎన్కౌంటర్ లేదా ఆ యొక్క ప్రత్యక్షత తెలుగులో చెప్పుకుంటే ఒక ప్రత్యక్షత దేవుని గుర్చిన ప్రత్యక్షతను అతను పొందుకున్నాడు అతను పొందుకున్న ఆ మాటలు అలా మాట్లాడించినాయి ఈ రెండో మాట అందరికీ మనకు తెలిసిందే అందులో నుంచి కొన్ని మాటలు ఆ దొంగ మాట్లాడిన మాటలు నేను ముందుకి తీసుకుని వెళ్తానండి ఆ ప్రత్యక్షను పొందుకున్న అతను ఫస్ట్ తన తోటి దొంగను ఎట్లా అడిగాడు మనము అదే శిక్షా విధులు ఉన్నాము గనుక నీవు దేవుని దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిద్దనమో చేయలేదని చెప్పి ఈ మాటకు ముందు మార్కు సువార్త మత్తయ్య సువార్తలో కూడా తీయద్దండి దయచేసి మీరు ఇంటికి వెళ్ళినా చదువుకోండి ఇద్దరు దొంగలు కలిసి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని అని ఉంటుంది నిందించరి అని ఉంటుంది మొట్టమొదటిగా ఇద్దరు నిందించిరి అని ఉంటుంది కానీ ఈ లోక సువార్తలకు వచ్చేటప్పటికి ఒక సందర్భంలో అతను మాటలు మార్చి నువ్వు భయపడవా అని అడుగుతున్నాడు అతను దేవుని యొక్క ప్రత్యక్షను పొందుకున్నాడు ఆ సిలువలో ఆ ప్రత్యక్షను పొందుకున్న ఆయనలో కొన్ని లక్షణాలు నాకు కనిపిస్తున్నాయండి నాకు అనిపించింది అతను ఒక గొప్ప సువార్థికుడిగా చెప్తే ఎంత బాగుంటుంది అనిపించింది మీరేంటండి ఒక దొంగను పట్టుకుని ఒక సువార్థికుడిగా చెప్తున్నారు అని నాకు అట్లా ఆ మాటలు అలా ఆయన ఏం చేశాడు తెలిసిన ఏసుక్రీస్తు ప్రత్యక్షతను పొందుకున్న ఆయన నలభై రెండవ వచ్చినంలో ఏం చేశాడండి ఏం చేశాడండి ఒక్క ఎవరైనా గట్టిగా చాలండి ఫస్ట్ ఏం చేశాడంటండి ఆయనను చూచి ఏసుక్రీస్తు ప్రత్యక్షతను పొందుకున్న ఆ దొంగ ఏసుక్రీస్తు ప్రభువారిని చూచి ఈ చూచి అనే మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే కింద నుంచి పై వరకు ఈ లొక్క సువర్త ఇరవై మూడు అధ్యాయంలోనే అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో చూచారండి దాన్ని వాళ్ళెవ్వరు పొందుకోలే రక్షణ ఏసుక్రీస్తు ప్రభువారిని శతాధిపతి చూచాడు అక్కడ ఉన్న సైనికులు చూచారు అనేక మంది చూచారు ఆ దారి పోయే వాళ్ళు అందరూ చూచారు కానీ ఆ చూడడానికి సిలువులో దొంగ చూడడానికి చాలా వ్యత్యాసం ఉన్నదండి మనము కూడా చాలా సంవత్సరాల నుంచి ఏసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నాం అని అనుకుంటున్నాం కానీ మనలో మార్పు ఉన్నదా చూడడంలో మార్పు ఉన్నదా అతనికి ఏ వాక్యాలు తెలియదు కానీ సిలువులో ఆ ఐఏఎ వైపు చూచాడు యోహాను సువర్త మూడో అధ్యాయం పదిహేను వచ్చిన ప్రకారము మోసే ఇత్తడి సర్పెత్ పైకి ఎలాగెత్తబడినో అలాగే మనుషు కుమార్ కూడా పైకెత్తబను అప్పుడు సర్పము కరిచినప్పుడు ఎవరైతే నిదానించి చూచిరో వారు బ్రతికిరి శిలివులో వేలాడుతున్న ఆ ఏసఐ వైపు చూచి దొంగ బ్రతికాడు బ్రతికడండి చచ్చిపోయాడండి సిలువులో ఉన్న ఆయనను చూచి దొంగ బ్రతికాడా చచ్చిపోయాడా చెప్పాలండి గట్టిగా మాట్లాడాలి బ్రతికాడా చచ్చిపోయాడా ఎలా బ్రతికాడు నిత్య జీవం పొందుకున్నాడు కానీ ఆ పక్కన ఇంకో దొంగ ఉన్నాడు అదే దూరంలో ఉన్నాడు అదే విధిలో ఉన్నాడు అదే శిలువుపై ఉన్నాడు అంతే దూరంలో ఉన్నాడు చచ్చిపోయాడా బ్రతికాడా చచ్చిపోయాడు అలాంటి రెండు జాబితా గలవాలంగా ప్రతి చోట ఉండడానికి అవకాశం ఉంది యేసుక్రీస్తు ప్రభువు అంతే దూరంలో ఉన్నారు ఈ దొంగకి ఈ దొంగకి కానీ ఒక దొంగ బ్రతికాడు ఒక దొంగ చచ్చిపోయాడు నిత్య జీవం కొరకు నిత్య జీవంలో రెండోదిగా ఆయనను చూచి నెక్స్ట్ ఏమన్నాడండి ఏసు ఏసు కాదండి ఏసు దీర్ఘం ఉంది అక్కడ ఏమన్నాడండి ఏసు ఏం కాకేశాడు ఆయన ఏసు అన్న మాటకు అర్థమైంటండి మత ఈ సువార్త అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ప్రకారము పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు ఒక్క క్షణంలో ఏం కాకేశాడండి ప్రభువా పాపములను ఏసు పాపముల నుండి క్షమించుటకు అధికారం గలవాడు నీవు ఆ మాటలో అర్థమండి ఈ బైబిల్ చరిత్రలో ఈ నాలుగు సువార్తలలో మనిషిగా పిలువబడిన ఎవరైనా కూడా రక్షకుడా బోధకుడా రబ్బుని ప్రభువా అని పిలిచారు కానీ ఏసు అని పిలిచిన వాడు సిలువుల దొంగ ఒక్కడు మాత్రమే మీరు వెళ్ళి చెక్ చేయండి ఇంటికి వెళ్ళి రక్షకుడా క్షమించగలిగిన క్షమించగలిగినవాడా దావీదు కుమారుడానికి ఆకేసిన వారు ఉన్నారు కానీ ఏసు పాపముల నుండి రక్షించగలిగిన వాడా ఎలా తెలిసిందండి అతనికి ఇంకా ముందుకి ఏమంటున్నాడండి నీవు నీ రాజ్యములోనికి చాలండి నీవు నీ రాజ్యములోనికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి రాజ్యం ఉందండి ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉందండి యోహాన్ సువార్తలో మాట్లాడతాడు అనేక కొటేషన్స్ ఉన్నాయి అవన్నీ చూపించిన టైం సరిపోతుందండి వ్యవహాన్ సువార్తలో కూడా అని అంటాడు పద్దెనిమిది ముప్పై ఆరులో యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే చాలండి నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు ఆ దొంగకి ఏసుక్రీస్తు ప్రభు వారికి రాజ్యం ఉందని ఎలా తెలిసిందండి ఏసు నీ రాజ్యము రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అండి ఒక్క రక్షణ సువార్తను ప్రకటించాడండి ఏసు పాపములను రక్షించి వాడా నీ రాజ్యం వచ్చినప్పుడు మరలా నువ్వు తిరిగి రాబోతున్నావు అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఇదే సువార్థ అండి అందుకే గొప్ప సువార్థ కూడా అని ఉంటే బాగుండదనిపించింది నాకు ఒక్క మాటలో యేసు నీ రాజ్యంలోనికి ఆయన మాటలు ఎలా మారిపోయినా తెలుసండి నీ రాజ్యము అని ఎవరన్నారు చెప్పండి నీ రాజ్యము అని ఇంతకుముందు ఒకళ్ళు అన్నారు ఎవరన్నారండి సిలువులో దొంగ రాజ్యము అన్నాడు ఇంకొకరు అన్నారండి ఆ మాట ఎవరన్నారు చెప్పండి పరలోక ప్రార్థనలో ఏసు క్రీస్తు ప్రభువారు అంటారు పరలోకమందన్న నీ రాజ్యము అతని మాటల మార్గం తెలుసండి ఒక దొంగలా మాట్లాడుతున్నాడా ఏసు క్రీస్తు ప్రభువారి మాదిరిగా మాట్లాడుతున్నాడు నీ రాజ్యము అతను అంతకుముందు దూషించాడు కానీ అతనిలో దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు ఆయనను చూచాడు ఆయన పిలవలసిన పిలుపుతో రక్షకుడ యేసు అని పిలిచాడు అంతేకాదు ఏసు క్రిష్ణప్రభువు బదులు పలకకపోయినా ఆయన ఇవ్వకపోయినా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఆయన రాజ్యం రాబోతున్నదని మనకు తెలుసు ఒక్క నిమిషం ఇక్కడ నేను నిలువబడి మాట్లాడాలనుకుంటున్నానండి ఆయన రాజ్యం రాబోతుందని సిలువులో దొంగ చెబుతున్నాడు ఆయన రాజ్యం రాబోతుందని మన తెలుసండి తెలుసు మరి ఆయన రాజ్యం కొరకు మనం ఏం చేస్తున్నాము యేసు రాజుగా వచ్చిచున్నాడు పాట పాడుతున్నామా ఆయన రాజ్యం కొరకు మనం ఏం చేస్తున్నాము దేవునికి భయపడితే ఆయన రాజ్యం కొరకు మనం ఏం చేస్తున్నాము గత కొద్ది రోజులుగా ఇలాంటి భారాన్ని దేవుడు నా మనసులో ఉంచాడండి నా హృదయంలో ఉంచాడు క్రమముగా బైబిల్ గ్రంథాన్ని చదవాలి చదివించాలి అనే ఉద్దేశంతో జనవరి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఉదయం షెడ్యూల్ వాట్సాప్లో పోస్ట్ చేస్తున్నా కొద్ది మంది మాత్రమే ఆ వాట్సాప్కి రిప్లై ఇస్తున్నారు ఒకవేళ నాకు చెప్పకపోయినా గ్రూప్లో పెట్టకపోయినా చదువుతున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం కానీ చదవలేని వారి మీరు దేవునికి భయపడుతున్నారా లేదా మీరే పరీక్షించుకోండి క్రమముగా ప్రార్థన చేయడం గురించి అనేక మార్లు మనం వింటూనే ఉన్నాం ఈ లోకంలో దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారే క్రమముగా ప్రార్థన చేయిచూ వచ్చారు మరి మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది మరి ముఖ్యంగా యవనస్తులైన వారితో నేను మాట్లాడాలనుకుంటున్నాను ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారా దేవునికి భయపడుతున్న యువర్ టైం స్పెండింగ్ టేబుల్ ఏది ఎక్కువగా ఉంది దేవునితో మాట్లాడడానికా ప్రార్థన చేయడానికా వాక్యాన్ని జనించడానికా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అన్నాడండి అతను కోరిన కోరిక చాలా మంచిదిగా అనిపించింది న్యాయమైనదిగా అనిపించింది ఇంకా బహుశా అతనికి వేరే అవకాశం లేదేమో కానీ గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు ఇచ్చాడు ఇవ్వలేదండి ఏమన్నాడు నెక్స్ట్ అయినా అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు యేసుక్రీస్తు ప్రభువారు ఇట్లాంటి మాట మనతో చెప్పగలిగితే అది ఎంత బాగుండును ఒక దొంగ సంపాదించుకున్నాడు అటువంటి భాగ్యాన్ని తనతో మూడున్నర సంవత్సరాలు తిరిగిన పేతురు భక్తుడు అంటాడు ప్రభువా ఎక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదని అన్నాడు అప్పుడు ప్రభువారు ఏమన్నారండి నీవు నాతో కూడా ఇప్పుడు రాలేవు తర్వాత వస్తావు కానీ ఇప్పుడు రాలేవు అన్నాడు ఆ శిష్యుడు సంపాదించుకోలేదు దేవుడు ఏమన్నాడండి నేడు నీవు నాతో కూడా నేడు అనే సమయాన్ని అనవసరంగా ఖర్చు పెడుతున్నాయి యవనస్తులు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఏసుక్రీస్తు ప్రభు దేవుడని తెలిసింది రక్షకుడని గ్రహించావు ఇంకా ఎందుకని మనసు పొందలేదు నువ్వు ఇంకా ఎందుకని బాప్తేసం తీసుకోలేదు నువ్వు ఈ దొంగ నిన్ను అడుగుతున్నాడు దేవునికి భయపడవా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ రాజ్యం ఎప్పుడు వస్తే అప్పుడు అని జ్ఞాపకం చేసుకోమన్నాడు కానీ వెంటనే దేవుడు అన్నాడు అట్లా వెంటనే దేవుడు ఈ క్షణమంది ఇక్కడ కూర్చున్న వారితో ఆ రాత్రి ధనవంతు దేవుడు అన్నాడు వెర్రివాడా ఈ రాత్రి ఏం చేసుకుంటావు ఇవన్నీ సమయానికి రాకుండా ఇంటి దగ్గర కూర్చుని ఏదేదో చేసుకుని ఇక్కడికి వచ్చాం కదా దేవుడు కొన్ని ప్రశ్నలు మన ముందు సంధిస్తే కొన్ని మాటలను మనల్ని అడిగితే ఏం సమాధానం చెప్పగలం నాలో ఉన్న ఒక భారం ఏంటంటే కొన్ని రోజులుగా సంఘాలలో నూతన విశ్వాసాలు చేర్చబడటం కొంచెము కుదువుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది తాడిమల్ల సంఘం కానీ సోరవనం కానీ కాటకుడసం సంఘం కానీ నూతనంగా రక్షింపబడిన ఆత్మలు వారి పేర్లు చెప్పడానికి కొంచెం ఎవరూ లేరా బహుశా ఏడెనిమిది సంవత్సరాలు అనుకుంటే లేరనే సఖ్య చెప్పచ్చు కొద్దిగా మరి ఏం చేస్తున్నాం మనం మరి ఏం చేస్తున్నాం మనం ఆయన రాజ్యం వచ్చేస్తుందని తెలుసు ఆయన వస్తే ఎవరు ఆయనతో పాటు వెళ్తారండి ఆయన రాజ్యం వస్తే ఎవరు ఆయనతో పాటు వెళ్తారు ఎవరు ఆయనతో పాటు వెళ్తారండి ఆయన రాజ్యం వస్తే మీకు ఎవరికి తెలియదండి యేసుక్రీస్తు ప్రభార్ తెలుసండి అండి ఆయన రాజ్యం వస్తే ఆయనతో పాటు ఎవరు వెళ్తారండి తొందరగా చెప్పాలి నాకు ఇంకా ఒక ఇరవై నిమిషాలు గతించింది ఒక ఐదు నిమిషాలు నేను వాక్యాన్ని ముగిస్తానండి తొందరగా చెప్పాలండి ఆయన నమ్మిన వారు ఏసు క్రీస్తు నామందు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకుని బాప్తీసం తీసుకున్న వారు మాత్రమే వెళతారు ఇది ఖచ్చితమండి ఖచ్చితమా కాదా అవునో కాదా చెప్పండి ఇది ఖచ్చితమా కాదా ఎవరు చెప్పట్లేదండి అందరూ చెప్తేనే ముందుకు వెళ్తా నా వెనక మూడో మాట ఆ తర్వాత ఏడో మాట వస్తుంది లేకపోతే నేనే నిలబడి చెప్తా ఇది ఖచ్చితమా కాదా ఇది ఖచ్చితమే ఇది ఖచ్చితమైనప్పుడు ఇంత విషయం మనకు తెలిసినప్పుడు ఈ క్షణమందు ఏసుక్రీస్తు ప్రభు వారు వస్తే ఇక్కడున్న అందరము ఖచ్చితంగా బాప్త తీసుకున్న ఎత్తబడితే ఇంకెవరు మిగిలిపోతారండి నమ్ముకొని వారు ఇక్కడ ఉన్నారండి ఇక్కడ మిగిలిపోయి వారు ఎవరు ఉన్నారా మిగిలిపోయి వారు ఎవరు ఉన్నారా మీతో ఖచ్చితంగా చెప్తున్నా మిగిలిపోతారంతే ఇది నేను చెప్పే మాట కాదు వాక్యం చెప్పే మాట నమ్మి బాప్తను పొందినవాడు రక్షింపబడును అంతే ఖచ్చితమైన వాక్యం అది అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో మార్చి నెలలో కరోనా వచ్చింది ఆ కరోనా టైంలో మొట్టమొదటిసారిగా చాలా విభిన్నమైన పరిస్థితుల మధ్య జనాలందరూ భయభ్రాంతులుగా ఉన్నప్పుడు ఒక అంబులెన్స్ మన వీధికి వచ్చి ఎవరైనా ఒక ఎక్కించుకుంటామంటే అందరూ తలుపులు వేసుకుని కిటికీలు వేసుకుని సెల్ ఫోన్లను షూటింగ్ చేస్తూ భయపడిపోతే కరోనా మనకు వచ్చేస్తుందేమో అని ఆ రెండోది ఏంటంటే మన ఇంటి వారిని ఎవరైనా క్వారంటైన్లో పెడతారేమో పెడితే ఐసీఈలో ఉన్న పేషెంట్ని చూడడానికి పలకరించడానికి కూతురో కొడుకో తండ్రో భార్య భర్త స్నేహితుడో వెళితే బయట వచ్చిన వారితో అయ్యో మా నాన్న క్వారంటైన్లో ఉన్నాడు ఐసీఈలో ఉన్నాడు ప్రార్థించేయండి పాస్టర్ గారు ప్రార్థించేయండి మా అమ్మ క్వారంటైన్లో ఉంది అని అడిగిన జాబితా బోలంతమంది ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతే నీ భర్త నరకంలో పడతాడు నీ పిల్లలు నరకంలో పడతారు ఇంకెప్పటికీ వారిని రక్షించే అవకాశం లేదన్న స్పృహ మనకుందా నీ కన్న నవమాసాలు కని మోసిన నీ బిడ్డ నరకానికి పోతున్నాడు అంటే ప్రార్థించగలిగిన భారం మనకుందా మా నాన్న ప్లేస్లో నేను చచ్చిపోతే బాగుండు నా కొడుకు ప్లేస్లో నేను చచ్చిపోతే బాగుండు అని గుండెలు బాదుకుంటారు చచ్చిపోయినప్పుడు ఒక్కసారి దేవుని అక్కడ వచ్చిందంటే నువ్వు చచ్చిపోయినా కానీ ఎవరిని రక్షించలేవు బ్రతికి ఉండగానే మనం వారి కోసం ఏదైనా చేయగలం భర్త రక్షింపబడలేదే నీ కూతురు రక్షింపబడలేదే నువ్వేం చేస్తున్నావు నానా నువ్వు మారుమని స్పందలేదు దేవుని వస్తే నేను అమ్మాయి వెళ్ళిపోతాం నువ్వు నరకంలో పడిపోతావు ఎప్పటికి నేను చూడలేము కన్నీరు కారుస్తున్నామా నాతోటి యవనస్తులకి నేను ఒకటే చెప్తున్నా ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు నీకు సమయం లేకపోతే సమయాన్ని ఇవ్వకపోతే నేను మోహకరించాలనుకుంటున్నాను ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ నాకు ఎంతసేపు చేయలే ఎవరు చే కోసం చేయలే తెలియట్లా ఒకసారి నిలబడు ఒక్క ఫోటో తీసుకో ఒక్కొక్క సహోదరి కుటుంబం గురించి ప్రార్థన చేయి ఎంతసేపు ప్రార్థన పడుతుంది అని నేను చెప్తాను ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తాడమల విశ్వాసులో కొంతమంది కూడా విశ్వాసులు పేర్లు తెలియదు స్వరపరం వారి పేర్లు తెలియదు వారి కుటుంబాల గురించి వారి కుటుంబాల రక్షణ పొందడం వారి గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా లెగిసాము ఆహారం ఇస్తున్నావు రక్షిస్తున్నావు దీవిస్తున్నావు పని రేపు న్యాయ మీద కూర్చున్నప్పుడు మన స్నేహితుడో మన భార్య మన భర్త మన కుమారుడో ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఎదుట నించినప్పుడు మనం కూడా అక్కడ నుంచినప్పుడు అమ్మ నీ కుమారుడిని నన్ను అంగీకరించలేదు నరకంలో వేసేస్తున్నాను అంటే నీ భార్య నీ భర్తని అంగీకరించి నరకంలో వేసేస్తున్నాను అంటే అప్పుడు ఆ భర్త అక్కడ నిలబడి ఒక్క అవకాశం ప్రభువా ఒక్క అవకాశం కుదరదయ్యా సరే ప్రభువా నా భార్యతో నా భర్తతో నా కుమారుడుతో నా స్నేహితుడితో ఒక్క మాట మాట్లాడతాను మాట్లాడు రే చిన్న ఎన్ని సంవత్సరాలు నీతో స్నేహం చేశాను రా నా పెళ్ళికి వచ్చావు మా ఇంట్లో విందు జరిగితే భోజనం చేసి వెళ్ళిపోయావు మీ ఇంట్లో భోజనానికి అనేక సార్లు పిలిచావు కానీ ఏసుక్రీస్తుని నమ్ముకోకపోతే ఈ ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పావు ఏదో కానీ నా కాలర్ పట్టుకుని నా గోబ మీద కొట్టి చచ్చిపోతే అరకానికి పోతావరా అని చెప్పావా నువ్వు చెప్పుంటుంటే ఈ ఈరోజు నేను ఎక్కడ ఉండేవాడిని కాదు నా అరకానికి వెళ్ళేవాడిని కాదు కనీసం ఒక్కరోజైనా మోకాళ్ళు వేసి కన్నీరు కార్చావా నా కోసం నువ్వు కన్నీరు కారిస్తే నేను నీతో పాటు పర్లో వచ్చేవాడిని ఎంత స్వార్థపడురు రా నువ్వు ఎంత స్వార్థపరుడు రా నువ్వు ఆ నా దినము నా స్నేహితుని నేను అడిగితే నీ భర్త నీ భార్య అడిగితే మన దగ్గర ఏం జవాబు ఉన్నది ఆ సిలువులో దొంగ అడుగుతున్నాడు దేవునికి భయపడవా అని నా మాటలను ముగిస్తున్నానండి దేవుని మాట అగ్ని వంటిది దేవుని మాట బండను బద్దలు చేసి వంటిది దేవుని మాట కడ్గము వంటిది ఆ మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని అగ్ని మాటలు మనతో మాట్లాడుచుండుగా ఒక పిచ్చి వాడికి అగ్ని తగిలితే వాడికి ఏం తెలీదు అరే అలా కాలిపోతున్నాడు ఏం మాట్లాడలేడు ఒక పక్షవాయువు గల వానికి అగ్ని తగిలితే బాధ తెలుస్తుంది కానీ ఓ పక్క పడిపోయాడు కదా లేగలేడు చచ్చిపోయిన వాడిని ఎన్ని పొలలేసి కాల్చినా వాళ్ళు లేవగలడండి లేవలేడు మనం ఏ స్థితిలో ఉన్నాము మనలో అగ్ని పండిచిండగా ప్రభువా మా ఇంట్లో రక్షింపబడిన వారు అనేకమంది మా ఇంటి మేరటి వారు ఉన్నారు నా కుటుంబంలోనే ఉన్నారు నేనేం చేయగలుగుతున్నాను ప్రార్థించగలుగుతున్నారా సహోదరులారా చచ్చిన శవంలాగా కాలపడుతున్నాము కానీ లేవలేకపోతున్నామా ఈ క్షణ మందు లేకుద్దాము ప్రభువా మమ్మల్ని మా చెయ్య ఎంత స్వార్థపరులుగా బ్రతుకుతున్నాము మా అప్పులు మా బాధలు మా ఆరోగ్యమంటునంగానే ఇంకా రక్షింపబడిన వారు మా కుటుంబాల్లో అనేక మంది ఉన్నారు ప్రభువా నీ న్యాయ సింహాసనం ఎదుట వారు మమ్మల్ని పట్టుకొని కాలర పట్టుకుని అడిగితే ఏం సమాధానం చెప్పగలం ప్రభువా అని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం హృదయపూర్వకంగా ఆ దొంగ పొందుకున్న ప్రత్యక్షతను సిలువలో యేసయ్య మొదటి మాటగా తండ్రి వీరేం చేయించినారా వీరేరుగరని పలికిన మాటలో దొంగ మారిపోయాడండి ప్రేమను చూపించాన ఏసయ్య ప్రేమకు లొంగిపోయాడు నా భర్త నా మాట వినడు నా భార్య నా మాట వినదని నీ మాట అయితే ప్రేమించు ప్రేమ ద్వారా జయించు కానీ నరకానికి మాత్రం వెళ్ళనివద్దు ఈ మధ్యాహ్న కాళశీయంలో దేవుడు నేరుగా మనతో మాట్లాడాడు మనం ఏం ప్రశ్నకు సమాధానం చెప్తాం దొంగ అడిగినట్లుగా దేవునికి భయపడుతున్నావా భయపడితే నీ కుటుంబాన్ని రక్షించుకోగలవు నీ స్నేహితులను రక్షించుకోగలవు నీ యొక్క ఇరుగు పొరుగు వారిని రక్షించుకోగలవు మనమే మండలైనప్పుడు మన పక్కింటి వారిని ఏం మండించగలం పూర్వకాలం గుడుసలు మండుచున్న గుడిసె చుట్టుపక్కల ఉన్న అన్ని గుడుసలను మండిస్తుంది అందరినీ మండిస్తుంది చల్లారిపోయిన జీవితం ఎవరిని మండించలేకపోతుంది నీ భర్త నీలో చూసి మండించలేడు ఏసుప్రభుని నమ్ముకోలేడు నీ కూతుర్ని నమ్ముకోలేదు నీ పిల్లల్ని నమ్ముకోలేరు నీ స్నేహితుని నమ్ముకోలేరు మనం మండబడట్లా కాల సమయంలో మరొకసారి దేవుని ఎదుట మనం ఒప్పుకుందాం పరలోక మందన్న మా తండ్రి సెలువుల దొంగ వచ్చి మా ముందు చెప్పిన వాక్యాన్ని మా ద్వారా మాట్లాడిన దేవానికి స్థూతాం ఒప్పుకుంటున్నాను ప్రభువా అన్యాయం వేస్తాడు స్వార్థపరుడిని ప్రభువా నా జీవితం నా బిడ్డలు నా కుటుంబం ఏడుస్తున్నానే తప్ప రక్షణ పొందలేని వారి కొరకు నేను ఏం చేయలేకపోతుంది సంఘ విశ్వాసుల కొరకు కూడా ప్రార్థించలేకపోతున్నాను ఉదయం పెద్ద సూర్యుడు ఎక్క ఎనిమిది తొమ్మిది గంటలకి లేక ఇద్దరు లే పరిస్థితులు ప్రభు అమ్మాయి కానీ పెంచిన తండ్రి తాత నరకానికి పోతున్నాడంటే మాలో మంట లేదు ప్రభువా మాలో మంట లేదు ప్రభువా స్వార్థం నేను పర్లోకం సంపాదించుకున్నాను నాకేంటి అనేది స్వార్థం దయా క్షమించండి ప్రభువా క్షమించండి ఇంతకు మించి ప్రార్థన చేయడానికి మా దగ్గర కూడా ఏమీ లేదు ప్రభు మమ్మల్ని క్షమించండి ప్రభు ఈ మధ్యాహ్న కాల్సిన మాటలు ఎక్కువ సంగతిలు ఫలింపు చేయమని కోరుకుంటూ త్వరలో రద్దని క్రీస్తు ప్రభు పేర అడిగి వేడి నుంచిందాన్ని తండ్రి Intro